కృష్ణ తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణ. కల్పనాదేవి గారు రచించినటువంటి ఒక హృదయం ఒకరికి అంకితం అనే నవల 15వ భాగం చదువుతాను. ఇహ మా అమ్మగారితోటి వాదించేటటువంటి ఓపిక లేనటువంటి వైష్ణవి విద్య బొట్టు పెట్టి అందించినటువంటి పళ్ళ్యాన్ని తీసుకుంది. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా అభ్యంగన స్నానం చేసి మరీ వాటిని ధరించి పెళ్ళికి రా. పెళ్ళి గుడిలో రామాలయంలో ప్రాంగణంలోనే జరుగుతూ ఉంటుంది. పెళ్ళి గుడిలో రామాలయం ప్రాంగణంలో జరుగుతుంది. పెళ్లిపీట మీద నుంచి లేచి నా మనవడు ధర్మపత్ని సమేతుడే ఆ జగదభిరాముని పెళ్లి చర్పిస్తాడు. ఆ సీతారాముల్ని నమ్మికొల్చేటటువంటి ఆ ఆంజనేయ స్వామివారే వాడికి వాడి కుటుంబానికి రక్ష అంది బామ్మగారు భారమంతా భగవంతునికి అప్పగించేస్తూ. ఆవిడ ఆజ్ఞాపించినటువంటి విధంగా ఆజ్ఞ శిరస వహించిన వైష్ణవిలో మళ్ళీ బతుకు మీద తీపి జనించింది. విశ్వేంద్ర విద్యతోటి విదేశాలు వెళ్ళిపోతాడు. అప్పుడు నవ్యతోటి బామ్మగారితోటి తనిక్కడ శాశ్వతంగా ఉండిపోవచ్చు. ఒకవేళ మళ్ళీ విద్యా విశ్వాలు వచ్చినా ఈ దివాణంలో ఏదో ఒక మూల కాస్త ఆశ్రయమని అడిగి ఉండలేదా తను? తను విశ్వేంద్రకు దూరమైన బామ్మగారికి దగ్గర కావటం అనేది తన అదృష్టం అనుకున్నటువంటి వైష్ణవి తనలోని బాధని నిగ్రహించుకుని పవిత్రాంతఃకరణ శుద్ధితోటి జగదభిరాముని కళ్యాణానికి అభ్యంగన స్నానాన్ని చేసి పట్టుచీరను ధరించి బామ్మగారు ఇచ్చినటువంటి గొలుసు గాజులు దుద్దులు బుట్టలు ధరించి ముసుగు వేసుకుని నవ్యతో తయారైంది. వీరన్న వచ్చాడు. బామ్మగారు రమ్మన్నారు అంటూ వైష్ణవి నవ్యతోటి పోటుకొలకు వచ్చింది. మొదటి కారులో ముందు కాత్యాయని పరాత్పరాలు, వెనక సీట్లో విశ్వేంద్ర విద్యలకి, మధ్యన బామ్మగారు కూర్చుంది. తర్వాత కారులో ముందు వీరన్న అనంతాలు, తర్వాత సరళ రాజిత వాగ్దేవులతోటి వైష్ణవి నవ్యను ఎత్తుకుని కూర్చున్నారు. ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ ఉండేటటువంటి వైష్ణవ్ ఫ్రెండ్స్ తమ ఎంత ప్రయత్నించినా బామ్మగారి మనసు మారలేదు. విద్య విశ్వాలకే ముడిపడుతూ ఉంది. తమ స్నేహితురాలు వైష్ణవి త్యాగంతో విద్య అనుకున్నది సాధించగలిగింది అనే బాధలో మౌనంగా ఉండిపోయారు. తర్వాత సూరయ్య గంగమ్మ బ్యాండ్ మేళం వ్యాన్ తోటి కదిలారు. కోరిన పట్టుచీరను కట్టుకున్న యజమాని పెళ్లికి వెళ్ళబోతున్న తాలూకు ఉత్సాహము కాంతి ఆనందం ఏమీ కనిపించడం లేదు గంగమ్మలో. గుడి ఆవరణలో రెండు కళ్యాణ మండపాలున్నాయి. రెండో దానిలో పెళ్లికుమారుడు పీటల మీద కూర్చుని గణపతి పూజను చేస్తున్నాడు. అతని తాలూకు బంధువులంతా ఆ కళ్యాణ మండపం చుట్టూ కుర్చీలో కూర్చుని ఉన్నారు. పెళ్ళిళ్ళ సీజన్ ఏమో, పెళ్ళిళ్ళు జోరుగా జరిగిపోతూ ఉన్నాయి. విద్య విశ్వేంద్రలు దిగగానే మంగళ వాయిద్యాలు మోగాయి. విద్యని తీసుకుని వెళ్ళి ఆమె తల్లి పెళ్లి కుమార్తెను చేసింది. బామ్మగారి ఆధ్వర్యంలో విశ్వేంద్రను పెళ్లి కొడుకును చేశారు. కిటికీలోంచి విశ్వేంద్ర మూర్తివంతమైనటువంటి స్ఫురద్రూపాన్ని ఆరాధనగా చూస్తూ ఆనంద బాష్పాలను ఒత్తుకుంది వైష్ణవి. కళ్ళెత్తి చూసిన అతను విరక్తిగా నవ్వుకున్నాడు. కాత్యాయని పరాత్మరాలు విద్యను తీసుకుని వెళ్ళి గౌరీ పూజ దగ్గర కూర్చోబెట్టి విశ్వేంద్రను కళ్యాణ మండపంలోనికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టారు. బామ్మగారు దగ్గరుండి మనవడి పెళ్లి మహోత్సవాన్ని ఆనందంగా చేయిస్తూ ఉంది. గంగమ్మ ఆవిడ దగ్గరే కూర్చుని మౌనంగా చూస్తూ ఉంది. ఆమె కళ్ళల్లో నీరు తిరుగుతూ ఉంది. విశ్వేంద్ర యాంత్రికంగా పురోహితుని ఆదేశానుసారము ఏం చేయమంటే అది చేస్తున్నాడు. ఓ మూలగా నవ్యతో నిలబడినటువంటి వైష్ణవి పక్కన నిలబడి ఉంది అనంత. కాత్యాయని విద్యని తీసుకుని వచ్చింది కళ్యాణ వేడుక దగ్గరికి. విద్య చెయ్యి ఊపి వైష్ణవిని పిలిచింది. బిడ్డను నాకు ఇచ్చి వెళ్ళండమ్మా అంది అనంత. విద్య పదే పదే చేయి ఊపి పిలవటంతో నలుగురి దృష్టిని ఆకర్షించడం ఇష్టం లేక బిడ్డను అనంతకి అప్పగించి వెళ్ళింది ముసుగు సవరించుకుంటూ వైష్ణవి. దగ్గరగా రాగానే ఆమె ముగ్గుని గాఢంగా చుంబించి బలవంతంగా విశ్వేంద్ర పక్కన కూర్చోబెట్టేసింది విద్య. నుదుట నామం బుగ్గ చుక్క పెట్టి తల మీద ముసుగు వెనక్కి తీసి తల నిండా పువ్వులు పెట్టింది. విశ్వేంద్ర లేచి వైష్ణవి మెడలో తాడి కట్టేశాడు విజయపూరితమైనటువంటి మందహాసంతో. ఆ హఠాత్ పరిణామానికి వైష్ణవి దిగ్భ్రాంత అయిపోయింది. అనంత వీరన్నల ముఖాలు పూర్ణ కమలాల వలె విచ్చుకున్నాయి. విద్య చేసిన పనికి వైష్ణవి ఫ్రెండ్స్ పరిగెత్తుకుంటూ వచ్చి విద్యని వాటేసుకుని ముద్దులు పెట్టేసుకున్నారు. పెళ్లి చూడటానికి వచ్చినటువంటి పెద్దలంతా ఆశ్చర్యచకితులైపోతూ ముసుగులేని పెళ్లి కుమార్తె ముఖం చూసి మబ్బుల్లోంచి బయటకు వచ్చినటువంటి చందబింబమా అన్నట్టుగా అవాక్కుగా మారారు. విద్య ఏమిటే ఇది అంటూ నిర్ఘాంతపోయినటువంటి తల్లిదండ్రులకు చేయి ఊపి స్నేహ బృందంతో చిరునవ్వుతో జనాన్ని తప్పించుకుని వెళ్ళి అవతల కళ్యాణ మండపంలో తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నటువంటి ప్రమోద్ పక్కన వెళ్ళి కూర్చుంది విద్య. వెంటనే లేచి తను కూడా విద్య మెడలో తాళి కట్టేశాడు ప్రమోద్. ప్రమోద మానసంతో అషద్వానాలతోటి అంత అక్షింతలు జల్లి వధూవలను ఆశీర్వదించారు.
బామ్మగారు వైష్ణవి బుగ్గను చిలిపిగా పొడికింది. చూసావా నా ప్రతిభ అన్నట్టుగా ఉంది ఆమె ముఖం. వైష్ణవి చేతులు జోడించింది. నిండు మనస్సుతోటి రెండు జెండలు దండలు మార్చుకుని తలంబ్రాలు పోసుకుని లేచి వచ్చినటువంటి వారు నమస్కరిస్తూ ఉంటే పరాత్పరం ఇష్టం లేని వాళ్ళలాగా బయటకు వెళ్ళిపోయాడు. తలనొప్పిగా ఉంది అని అక్కడి నుంచి తప్పుకుంది కాత్యాయని. సరే మీరు పదండి, ఆ జగదభిరాముని కళ్యాణం జరిపించురండి. నాకు ఇంత ఆనందాన్ని ఈ వేడుకని ప్రసాదించింది ఆ పరంధాముడే. ఆయనే మీకు రక్ష, ఆయనే సర్వజగద్రక్ష అని ఆశీర్వదించింది బామ్మగారు. బామ్మగారి ఆదేశంతో చెయ్యి పట్టుకుని అటు నడిచాడు విశ్వేంద్ర. కళ్యాణ వేషధారణలోని వైష్ణవి విశ్వేంద్రలను కన్నుల కరువుదీర చూసుకుంటూ ఉంటున్నారు బామ్మగారు, అనంత, వీరన్నలు, వైష్ణవ ఫ్రెండ్స్, విద్యా ప్రమోదులు. చూడలేని కాత్యాయని పరాత్పరాలు బయట కూర్చున్నారు. డాక్టర్ గారి పెళ్ళి అని హాస్పిటల్ స్టాఫ్, పేషెంట్స్ కూడా వచ్చేసారు. చుట్టుపక్కల పాతిక ఊళ్ళ జనం డాక్టర్ గారి పెళ్ళి అని చూడటానికి వచ్చారు. ఎంత రహస్యంగా అప్పటికప్పుడు జరిగినా అందరికీ తెలిసిపోయింది. వచ్చిన వాళ్లకు కనీసం పులిహార బూరెలన్నా పెళ్లి విందుగా పెట్టించమని ఆదేశించారు బామ్మగారు. అంతవరకు అన్ని పనులు దగ్గరుండి జరిపించినటువంటి కాత్యాయని పరాత్పరాలు తప్పుకోవడంతో అనంత వీరన్నలు నడుం బిగించేశారు. వంట బ్రాహ్మలు వండుతూ ఉంటే వాళ్ళకు అవసరమైనటువంటి వస్తువులు అనంత వీరన్నలు అందిస్తూ ఉంటే హాస్పిటల్ స్టాఫ్ అంతా కూడా వచ్చి మడిస్తూ ఉంటే పేషెంట్స్ డాక్టర్ గారికి వేసేటటువంటి కట్టే తల సొమ్ము మధ్య విద్య తీసుకుని కలెక్ట్ చేస్తూ ఉంటే డాక్టర్ గారికి వేసేటటువంటి కట్టే తల సొమ్ముని విద్య తీసుకుని కలెక్ట్ చేసుకుంటూ ఉంటే ఎవరు ఎంత ఇచ్చారో అకౌంట్ ప్రమోద్ రాసుకుంటూ ఉన్నాడు. చిన్నారి నవ్యను వైష్ణవ్ ఫ్రెండ్స్ భరిస్తూ ఉన్నారు. సీతారాముల కళ్యాణం పూర్తయ్యేసరికి వంటి గంట అయిపోయింది. అనంత సపరేట్గా చేసినటువంటి ఆ వంటను దాచి వడ్డించింది బామ్మగారితో పాటు. వైష్ణవి విశ్వేంద్రలు అన్నం కలిపి తినబోతూ ఉంటే వాళ్ళని వారించినటువంటి వీరన్న కొద్ది కొద్దిగా అన్నీ ముందు తను తిని చూసిన తర్వాత తల ఊపాడు. ఆ స్వామి భక్తికి విశ్వేంద్ర కన్నులు చెమర్చాయి. వైష్ణవి ముసుగుకు స్వస్తి చెప్పి అజ్ఞాతవాసం నుంచి బయటపడటం చూడగానే కాత్యాయని పరాత్పరాలకు ఈర్ష్య, అసూయలతోటి గుండెలు భగ్గుమన్నాయి. ఇంతకాలం ముసుగులో మొహం దాచినటువంటి వ్యక్తి వైష్ణవి అని గ్రహించలేకపోయినందుకు ఎంతైనా విచారం కలిగింది. దానితో కసిరేకింది. వైష్ణవి విశ్వేంద్రను పెళ్లి చేసుకుని రామాపురంలో సుఖంగా ఉందనే సంగతి కాత్యాయని పరాంకుశాలకు ఫోన్ చేసి చెప్పేశారు. పోలీసులకు తెలియపరిచారు. పెళ్లి తతంగం పూర్తి చేసుకుని బయలుదేరబోతూ ఉంటే కామేశ్వరి పరాంకుశాలు పోలీసులతోటి వచ్చేశారు. ఆవిడే వైష్ణవి మేనత్త అన్నాడు విశ్వేంద్ర. బామ్మగారు చక్రాల కుర్చీ దొల్లించుకుంటూ వచ్చి అక్షింతలిచ్చి, సమయానికి వచ్చావు. నువ్వెంతగా వైష్ణవికి అపకారం తలపెట్టినా నేను నిన్ను క్షమించి మాలో ఒకదానిగా చూస్తూ ఉన్నాను. వైష్ణవి నా ఇంటి గోడలైంది. నా మనవడికి విశ్వేంద్ర భార్యగా మారింది. నవవధు వలను ఆశీర్వదించు అంది. నేను ఆశీర్వదించడానికి ఏమీ రాలేదు, అరెస్ట్ చేయించడానికి వచ్చాను. నా ఆస్తిని, నగలను దోచుకుని పాతిక లక్షలతోటి పరారైంది వైష్ణవి. ఇంకా చూస్తారే ఇన్స్పెక్టర్, అరెస్ట్ చేయండి అంది కామేశ్వరి. కసిగా పళ్ళు కొరికారు కాత్యాయని పరాత్పరాలు. ఆ అభియోగానికి చకితురాలైనటువంటి వైష్ణవి, ఛీ, నువ్వు మనిషివా? మానవత్వం పిసరంతైనా ఉందా నీలో? మా ఇంట్లో ఆశ్రయాన్ని కోరి వచ్చి తలదాచుకున్నటువంటి మనిషివి, మా నాన్నగారి మంచితనంతో సంఘంలో స్థానం సంపాదించుకున్నటువంటి వ్యక్తివి, మా అమ్మల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి బతికినటువంటి అనామికవు. నీకు ఆస్థ, దాన్ని నేను దోచుకున్నానా? పైగా పాతిక లక్షల క్యాష్ తోటి పరారైపోయానా? ఎక్కడి నుంచి వచ్చిందే నీకంత ఐశ్వర్యం? నీ కొడుకు మహేష్ తోటి చేతులు కలిపి నా ఆస్తిని దోచుకుని నన్ను బ్రోతల్ హౌస్లోకి అమ్మేయాలని ప్లాన్ చేస్తున్నటువంటి రాక్షసువి నువ్వు. నీకు ఆస్తి ఐశ్వర్యం కూడానా? మొత్తం నా ఆస్తంతా కలిపితే 25 లక్షలు ఉండదు. అలాంటప్పుడు 25 లక్షలు నేనెలా అపహరించాను? అది నోరా తాటిపట్ట అంది అసహ్యంగా చూస్తూ వైష్ణవి. చూసారా ఇన్స్పెక్టర్, అది అలా పేరుతో ఉంటే చూస్తూ ఊరుకుంటారే. దీని మొహాన్ని చూసారా ఒకసారి? దీని మొహానికి పెళ్ళి, భర్త, పిల్లలునా? నన్ను వీధుల్లోకి లాగి అల్లరి చేసినటువంటి దీన్ని సుఖపండిస్తానా అంది పళ్ళు కొరుకుతూ కామేశ్వరి. ఇన్స్పెక్టర్, జస్ట్ 5 మినిట్స్ అనేసి సుదర్శనాచారి గారి ఇంట్లోకి వెళ్ళి ఫోన్ తీసి నెంబర్ డయల్ చేసి కమిషనర్ గారితో మాట్లాడాడు. తర్వాత బయటకు వచ్చి ఇన్స్పెక్టర్ని తీసుకుని వెళ్ళి రిసీవర్ అందించాడు. కమిషనర్ గారు చివాటు తిని విశ్వేందకు, వైష్ణవికి అపాలజీ చెప్పి, నీ కంప్లైంట్లోని నిజానిజాలు న్యాయస్థానం తీరుస్తుందట, వైష్ణవిని అరెస్ట్ చేసేటటువంటి గుండె ధైర్యం మాకైతే లేదు అంటూ వచ్చి తన సైన్యంతో జీప్ ఎక్కి సాగిపోయాడు ఇన్స్పెక్టర్.
కామేశ్వరి పరాంకుశాల యొక్క ముఖాలు వివర్ణమయ్యాయి. బామ్మగారు కులాసాగా నవ్వింది. వైష్ణవి భుజం చుట్టూ అపరూపంగా చేయివేసి కారు వైపు తీసుకుని వెళ్తూ, మిస్టర్ పరాంకుశం, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నీ భార్యను కొడుకుని దక్కించుకుంటావో, ఆ ఇద్దరిని కోల్పోయి శ్రీకృష్ణ జన్మస్థానానికే వెళ్ళి శేష జీవితాన్ని ముగిస్తావో బాగా తెలుసుకో. ఇది అమాయకురాలైనటువంటి ఆడపిల్ల మీద ప్రచ్ఛన్న యుద్ధం కాదు. ఈ రామాపురం జమీందార్ విశ్వనాథరాయ్ మనవడు విశ్వేంద్రతోటి ప్రత్యక్ష యుద్ధం కబడ్దా. నీ బతుకు బజార్ పాలు చేస్తాను, మైండ్ ఇట్ అని గట్టిగా హెచ్చరించాడు విశ్వేంద్ర. విద్యా ప్రమోదులు ముందు కూర్చున్న బామ్మగారితో పాటు వైష్ణవి విశ్వేంద్రలు కారులోకి ఎక్కేశారు నవ్యతోటి సహా. వెనక వైష్ణవి ఫ్రెండ్స్ తోటి వీరన్న దంపతులు గంగమ్మ సూరయ్యలు ఎక్కేసి వెళ్ళిపోయారు. కామేశ్వరి పరాంకుశాలతోటి కాత్యాయని పరాత్పరాలు మిగిలిపోయారు. బామ్మగారి ఆదేశాన్ని సిరసా వహించి వైష్ణవిని విశ్వేంద్ర గదికి, విద్యను ప్రమోద్ గదికి అప్పగించిన వచ్చినటువంటి కాత్యాయని పరాత్పరం పక్కన కూర్చుని, అందగాడైన విశ్వేంద్ర బాహువుల్లోని సౌఖ్యాన్ని నా బిడ్డ విద్య పొందాలని తపస్సు చేసి చేతులారా వైష్ణవ పరం చేసి వచ్చేసానండి అంది ఉక్రోషంతో. నేను మాత్రం ఈ విసుగాన్ని పట్టుకుని ఉత్తినే వేలాడేనా? న్యాయస్థానం 25 కోట్ల ఆస్తిని విశ్వేంద్ర పరం చేయబోతూ ఉన్నానని కదా. అతనికి నా కూతుని కట్టబెట్టి దాన్ని కోటీశ్వరరాన్ని చేసి ఆ కోట్ల ఉపయోగించుకొని అవి ఖర్చు చేసుకొని రాజకీయాల్లో ప్రవేశించి మినిస్టర్గా మారాలని ఎన్ని కలలు కన్నాను నేను. అవన్నీ విద్య సమూల నాశనాన్ని చేసేసింది. ఇంకా ఊరుకుని ప్రయోజనం ఏమీ లేదు అన్నాడు పళ్ళు కొరుకుతూ పరాత్పరం. కాత్యాయని వెంటే వస్తూ ఆ మాటలు విన్నటువంటి వైష్ణవ ఫ్రెండ్స్ ముఖాలు చూసుకున్నారు. ఎందుకైనా మంచిదని ఓ వారగా ఒదిగి నిలబడి ఆలకిస్తూ ఉన్నారు. నిన్న ఆ కామేశ్వరి చెప్పినట్టు కనుక చేసినట్లయితే ఆ వైష్ణవ బిడద శాశ్వతంగా వదిలిపోతుంది. అది నా కూతురు స్థానంలోనికి వెళ్ళి కోటీశ్వరరాలు కావటం నేను చూడలేనండి, చూసి భరించలేను అంది కాత్యాయని. నేను మాత్రం చూడగలనా? దాన్ని ఏం చేయాలని కాళ్ళలో దెబ్బలలా దానితో పాటుగా విశ్వేంద్ర కూడా ఉంటాడే, ఏం చేయటం అన్నాడు పరాత్పరం. దాన్ని ఏం చేయాలన్నా? తాడుతో పాటు దెబ్బలంలాగా దానితో పాటుగానే విశ్వేంద్ర కూడా ఉంటాడే, ఏం చేయటం అన్నాడు పరాత్పరం. ఇంతకాలం అయితే అతను మన అల్లుడవుతాడని ఓర్పును వహించాం, ఇంకా ఇప్పుడెందుకు ఆ జాలి? రేపు ఐశ్వర్యాన్ని అందుకుంటాడు. ఎల్లుండి ఏకాదశి నాడు శ్రీరాముని గుడిలో సత్యనారాయణ వ్రతాన్ని చేసుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఇందాక ముసల్ది వైష్ణవ ఫ్రెండ్స్ తోటి చెప్తూ ఉంటే విన్నాను, మన విద్యని సెక్రటరీగా ఆ ప్రమోద్ గారిని దివాన్గా ఈ దివాణంలోనే నియమిస్తారట. మనల్ని కూడా ఇక్కడి నుంచి పంపేయాలనేటటువంటి ఆ ముసల్ది నిశ్చయించుకుని ఉంది. ఇప్పుడు ఆ విశ్వేంద్ర పోతే ఆ ముసల్ది గుండె ఆగి చస్తుంది. అప్పుడు ఆస్తి అంతా మనకే దక్కుతుంది. వైష్ణవి ఆస్తి కామేశ్వరికి, విశ్వేంద్ర ఆస్తి మనకి. వెంటనే ప్లాన్ అమలుపరచండి, సందేహించకండి ఇంకా అంది కాత్యాయని. సరే, ముందు ఈ రామాపురం జమీందారిని విశ్వేంద్ర అందుకొని సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుని రాని, ఎందుకంటే రేపే విశ్వేంద్ర ప్రత్యర్థి అయినటువంటి గజపతి రాయుడు జామీన్ మీద విడుదలవుతూ ఉన్నాడు. మనం నాగ్గా తప్పుకుని విశ్వేంద్ర హత్యను తెలివిగా వాడి మీదకు నెట్టేద్దాం. తొందరపడకూడదు, ఏం చేసినా మన చేతికి మట్టి అంటకూడదు, అర్థమైందా అన్నాడు పరాత్పరం భార్యకి నచ్చ చెప్తూ ఉన్నట్టు. వైష్ణవ్ ఫ్రెండ్స్కి గుండెలు గుభేలుమన్నాయి. వెంటనే సబ్బడి కాకుండా బామ్మగారిని లేపి విషయం ఆవిడ చెవిన వేశారు. బామ్మగారి హృదయం 1000 రెక్కలైంది. ఆస్తి కోసం అయిన వాళ్ళే శత్రువులు అవుతారనే ఆర్యోక్తిని ఆవిడ స్వానుభవంలో స్పష్టంగా తెలుసుకుంది. తల పంకించింది సాలోచనగా. వైష్ణవి పాల గ్లాస్తో సమీపించగానే గులాబీ పువ్వుతో ఆమె చెంపను తాకుతూ, అసలు ఇలాంటి అందమైన రాత్రి నా జీవితంలో వస్తుందని నేను అనుకోలేదు విష్ణు అన్నాడు విశ్వేంద్ర. వైష్ణవి చేయి పట్టుకుని మంచం మీద కూర్చోబెట్టి వెళ్ళి తలుపు మూసి కిటికీలకు కెట్టెలు లాగి వచ్చి వైష్ణవి చేతిలో పాలు తీసుకుని కొద్దిగా సిప్ చేసి వైష్ణవికి ఇచ్చాడు. ఆమె కూడా కొద్దిగా తాగి టేబుల్ మీద పెట్టేసింది. వైష్ణవిని ఎత్తి మంచం మీద దింపి సరసకు చేరాడు. నేను అనుకోలేదు, ఇది విద్య నాకు పెట్టినటువంటి భిక్ష, లేకపోతే ఎక్కడ నేను ఎక్కడ మీరు, ఏమిటి విచిత్రమైన కలయిక అంది వైష్ణవి. విద్యా బామ్మలిద్దరూ ఆడినటువంటి గూడపుటాని ముందు నన్ను ఎంత భయపెట్టిందో తెలిసినా అంటూ బామ్మ పిలిచి తనని ఆవిడ ఆజ్ఞతో అసక్తుడిగా మార్చేయటం. ఆ రాత్రి వైష్ణవి ఆహ్వానంతో చీకటి గదిలో
వైష్ణవ్ అనుకుని విద్యని టచ్ చేయబోతూ ఉంటే తను ఆమె వైష్ణవి కాదని తెలిసి నిలదీయటం. అంతా చెప్పి విద్య తన పాదాల మీదకు జారి క్షమాపణ కోరుతూ అందించినటువంటి లెటర్ తీసి వైష్ణవికి ఇచ్చాడు. వైష్ణవి విస్మయంగా ఆ లెటర్ తెచ్చి ఆత్రంగా చదవసాగింది. ఈలోగా ఖాళీగా కూర్చోలేని విశ్వేంద్ర ఆమె ఒళ్ళో తలపెట్టి పడుకుని ఆమె పయోధరాలను స్పృశిస్తూ సరాగాలు మొదలుపెట్టాడు. ఓ చేత్తో అతని వారిస్తూనే చదివింది చివరి వరకు వైష్ణవి. ప్రియమైన బావా, నేను మానవత్వం లేనిదానని విని ఉంటుంటావు. నువ్వు వైష్ణవిని ఏ విధంగా మళ్ళీ నీ జీవితంలోకి ప్రవేశించిందో, ఆమెతో నువ్వెంత విడదీయరాని బంధాన్ని వేసుకున్నావో నాకు అర్థమైంది. అలాగే వైష్ణవి నాకు రాసినటువంటి లెటర్స్ వల్ల మొత్తం ఆమె కథ, ఆమె హృదయం, ఔదార్యం, త్యాగం కూడా నాకు అర్థమయ్యాయి. వైష్ణవి నాకు నిన్ను దక్కించాలనేటటువంటి ఆశయంతో ఎన్ని కష్టాలు పడిందో, ఎందరూ మగవాళ్ళ చేత బాధలు అనుభవించిందో, తనని తను పవిత్రంగా రక్షించుకోవడానికి చివరికి నీ ఇంట్లోనే తన కూతురికే తనే ఆయాగా మానటువంటి సంగతి మా ఫ్రెండ్స్ వల్ల విన్న అర్థం చేసుకోగలిగాను. మొదట్లో వాళ్ళంతా నాకు నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తూ ఉన్నా నీ మీద ఉండేటటువంటి వ్యామోహంతో నేను వినలేదు బావా. అందుకే నా బలవంతం వల్ల వైష్ణవి పెళ్లిపీటల వరకు వచ్చిన నిన్ను తిరస్కరించి ఇన్ని కష్టాలు కొని తెచ్చుకుంది. ఇక్కడికి నేను ఉగాది నాడు నా కన్యత్వాన్ని నీ ప్రోత్సాహంతో వచ్చి హరించినటువంటి ప్రమోదును పెళ్లి చేసుకుంటా అనే మాట ఇచ్చి మరీ వచ్చాను. మూడేళ్లుగా నా కోసం అతను పడికాపులు పాడడం తెలిసిన అతని తల్లిదండ్రులు జాలిపడి మా పెళ్లికి అంగీకరించారు. బామ్మ తన గదిలోనికి రప్పించుకుని అన్ని సంగతులు నాకు చెప్పేసింది. నేను కూడా ప్రమోద్ నా జీవితంలో అడుగుపెట్టిన వైనం బామ్మకు చెప్పి నాతో విశ్వేంద్ర పెళ్లి తలపెట్టినట్టు అమ్మా నాన్నల ముందు నాటకం ఆడమని, ప్రమోద్ని సకుటుంబ సమేతంగా రామాపురం పెళ్లికి వచ్చేయమని ఫోన్ చేయించాను. నాతో నిన్ను కలపడం కోసమని, తనకి పెళ్లి రాత లేదని తొలగిపోతూ ఉన్నటువంటి వైష్ణవిని తెలివిగా నమ్మించి ప్లాన్ వేసి బామ్మ చేత నాటకం ఆడించాను. అది నిజమనుకుని మా అమ్మ నాన్న నమ్మేశారు. నా కోసమని ఇంత త్యాగం చేస్తున్నటువంటి వైష్ణవి అనురాగ హృదయాన్ని, నిస్వార్థమైన స్నేహాన్ని, స్నేహితురాలకి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడేటటువంటి నిజాయితీని చివరిసారిగా పరీక్షించాలనిపించింది. అందుకే నీతో చీకటి రాత్రి గదిలో నాకు అవకాశం కల్పించమని అడిగాను. వైష్ణవిని తప్ప ఆ దృష్టితో మరో స్త్రీని చూడలేనని, తాకలేనని, స్పృశించలేనని చెప్పిన నీ మాటలు ఎంతవరకు నిజాలో కూడా ఒకసారి పరీక్ష చేయాలనిపించింది. అందుకని ప్రమోదను ఒప్పించి అన్నిటికీ సిద్ధపడి నీ కోసమని వైష్ణవ్ గదిలో కాచు కూర్చున్నా. వైష్ణవిగా భావించి నువ్వు నన్ను కలిసినట్టయితే ఒక్కసారైనా నీతో ఆ రకమైన సరదా తీర్చుకోవాలని ఉందని దానికి చెప్పాను. అది ఎంత బాధపడిందో తెలుసా? దాని కళ్ళల్లో ఆ నిమిషంలో ఒక రకమైనటువంటి కసిని కూడా నేను చూశాను. నువ్వు వైష్ణవికే తగదు, వైష్ణవి నీకు మాత్రమే అర్పించబడేటటువంటి అమ్మాయి. నా స్నేహితురాలిని, నా చెలిని నీకు సమర్పిస్తున్నాను బావా, దాన్ని జాగ్రత్తగా చూసుకో. ఇంతగా ఒకరిని మరొకరు కోరుకునేటటువంటి మీ ఇద్దరిని వేరు చేసేటటువంటి కసాయితన నాకు లేదు బావా. నన్ను క్షమించగలుగుతూ ఉంటాను. నీ మరదలు శ్రీవిద్య అని ఉంది ఆ లెటర్లో. లెటర్ పూర్తి చేసి దిండు కింద పెడుతూ, అయితే మీకు మీ బామ్మగారి నాటకం నిన్న రాత్రి తెలిసిపోయిందన్నమాట అంది. తెలిసింది కనుకనే అంత నిశ్చింతగా పెళ్లిపీటనెక్కాను అన్నాడు నవ్వుకుంటూ. నేను ఈ ముసుగులో ఉండాలనుకున్నది కేవలం విద్య కోసం కాదు అంది నిట్టూరుస్తూ వైష్ణవి. ఆమెలో భయంతో కూడినటువంటి నీలి నీళ్ళు కదలాడాయి. మరి ఎందుకు ఈ ముసుగు కంటిన్యూ చేయాలనుకుంటున్నావు? అసలు ఎవరికి భయపడుతున్నావు నువ్వు వైష్ణవి అన్నాడు. కళ్ళల్లోనికి పరీక్షగా చూస్తూ లేచి కూర్చుని ఆమెను తన ఒడిలోకి లాక్కున్నాడు విశ్వేంద్ర. మా బావ మహేష్ ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ. అతను స్మగ్లింగ్ చేస్తూ ఉన్నాడు ఆడపిల్లను విదేశాలకి, బాంబేలకు సరఫరా చేసి అతను స్మగ్లింగ్ చేస్తూ ఉన్నాడు. నాకు తెలిసినంత వరకు అది మాఫియా గ్యాంగ్. దాంతో చేతులు కలిపిన అతనికి అసాధ్యం అనేది ఏదీ లేదు. వాళ్ళ చేతుల్లో నేనేమైనా నాకే చింత లేదు. కానీ నవ్యకు మీకు ఏ ప్రమాదం జరిగినా నేను బతకలేనండి. నాకు మీ ఇద్దరూ కావాలి విశ్వంజీ, దయచేసి నన్ను అర్థం చేసుకోండి అంది అతని గుండెలో ముఖం దాచుకుంటూ వణికే కంఠంతో. డోంట్ వరీ, అలాంటి ప్రమోదాలతోటి చెలరాడేటటువంటి వ్యక్తుల్ని ఆ ప్రమాదాలే కాటు వేస్తూ ఉంటాయి. ధర్మో రక్షతి రక్షత అనే ఆర్యోక్తి మన పట్లన యథార్థం అవుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. నీ భయం ఏమిటో ఇప్పటికి కదా నాకు అర్థమైంది. నీ భయంలో కూడా నిజం ఉంది.
నువ్వు తనకి దక్కలేదనేటటువంటి అసూయతో ఆ మహేష్ ఎంతకైనా తెగిస్తాడు. దానికి సాయం రేపు ఆ గజపతి కామేశాలు జామీన్ మీద విడుదల కాబోతూ ఉన్నారట. ఇన్నాళ్ళు జాగ్రత్తగా ఉండటం కాదు, మనం ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. భయపడుతూ ప్రతీక్షణం చస్తూ బతికేవాడు పిరికివాడు, ధైర్యంతో పోరాడి గెలిచేవాడు ధీరోదాత్తుడు అనిపించుకుంటాడు. ఇక ఈ రాత్రి అదంతా మర్చిపోయి ఇలా నా కౌగిలిలో కమ్మగా కరిగిపోతూ నా వయస్సుని నీ వయస్సుని సాధకాన్ని చేసేసాయి అంటూ కాంక్షగా చుట్టేశాడు. అతని ఆకృతలో స్పర్శలో వాంఛావేశంలో నలిగిపోతూ తన అదృష్టానికి ముడిసిపోతూ నా వల్ల నా భర్తకి కానీ బిడ్డకు కానీ బామ్మకు కానీ ఎలాంటి ఆపద రాకుండా రక్షించు స్వామి. ఒకవేళ ఆ పోరాటంలో ఒక జీవి బలి కావాలని ఉన్నట్లయితే నన్నే ఆ బలిదానంగా స్వీకరించి నా వాళ్ళందరినీ కాపాడు భగవంతుని మనసులో ప్రార్థిస్తూ ఉండిపోయింది వైష్ణవి. సరిగ్గా ఇదే విధంగా విశ్వేంద్ర బామ్మ కూడా ప్రార్థించారని వైష్ణవికి తెలియదు. ఏళ్ళు గడిచిందాన్ని, ఈ వంశం కోసం ఆరాటపడుతూ ఉన్నదాన్ని, మొదటి నుంచి ఈ పోరాటంలో ఉన్నదాన్ని నేను కాబట్టి ఈ మానహోమం నన్ను బలి తీసుకుని ఆపేసే స్వామి. ఆ పసివాళ్ళను రక్షించు అన్నే పునః ఎరగిన ఆ జంట ఈవేళ జీవితాన్ని పంచుకుంటూ ఉన్నాడు. ఇన్నాళ్ల కష్టాన్ని దయచూడు స్వామి, వాళ్ళ వల్ల ఈ వంశం అభివృద్ధి చెందాలి అని దైవాన్ని ప్రార్థిస్తూ ఉండిపోయింది బామ్మగారు. ఆ దైవం నిస్వార్థమైన ఎవరి ప్రార్థనను మన్నించాడు చెప్పండి. విశ్వనాథరాయ్ హత్య జరిగినప్పుడు న్యాయస్థానం అధీనంలో వెళ్ళిపోయినటువంటి రామాపురం జమీందారి మొత్తం ఆ విశ్వనాథరాయ్ వారసుడుగా న్యాయస్థానం ధృవీకరించినటువంటి విశ్వేంద్రకు యావదాస్తిని అప్పగించి ఐశ్వర్యంతో అభిషేకించింది. ఆ విశ్వేంద్ర భార్యగా వైష్ణవి కుమార్తెగా నవ్య న్యాయపీఠానికి అంజలి ఘటించి బామ్మగారితోటి గుర్రపు కోచులో ఇంటికి బయలుదేరొచ్చారు. దివాను, మేనేజరు, గుమాస్తా వగేరా పరివారం, 3 ఏనుగులు, 50 గుర్రాలు, 5 ఒంటెలు, 1000 ఎకరాల తేయాకు తోట ఎస్టేట్, 1000 కొబ్బరి, 1000 వరి, 1000 మామిడి, జామ, పనస, బత్తాయి, 1000 ఎకరాల ఆస్తులు, వాటి మీద వచ్చేటటువంటి 5 వేజు మొత్తం 50 కోట్లతోటి లక్ష్మీదేవి వైభవంగా వచ్చి విశ్వేంద్రను వరించింది. రాత్రి వైష్ణవి అతనితో జీవితం పంచుకుంటే మన్నాడే లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువుంటానని వచ్చి మళ్ళీ దివాణానికి పూర్వ వైభవంతో నింపేయటం కళ్ళారా చూసినటువంటి బామ్మగారు ఆనంద భాష్పాలను ఒత్తుకుంది. ఆ ఆస్తి కోసం ఎంతకాలంగా పోరాడిందో అది ఆవిడకే తెలుసు. తన భర్త ఆశయాన్ని తను సఫలీకృతం చేయగలిగినందుకు నిజంగా తన జన్మ సార్థకమైనట్టుగా భావించి తృప్తిగా నెట్టొచ్చింది. ఇక విశ్వేంద్ర కడుపున మగబిడ్డ జన్మిస్తే మునిమనవాణ్ణి చూసుకుని తనువు చాలించాలని, ముక్తి పొందాలని అభిలాష ఒక్కటే ఉంది బామ్మగారి హృదయంలో. ముడతలు పడ్డ ఆవిడ ముఖం దీప్తివంతమైంది. ఐశ్వర్యంతో పాటే ఆడంబరం, అధికారం, అభిజాత్యం వస్తాయని అర్థమయ్యేసరికి విశ్వేంద్రకు ఊపిరాడినట్టుగా అనిపించింది. అంతకాలం హాయిగా, నిశ్చింతగా, స్వేచ్ఛగా, సుఖంగా బతికినటువంటి అతని బామ్మగారు తనకి బంగారు సంఖ్యలు వేసి కూర్చోబెట్టినట్టుగా అనిపించింది. భార్యాబిడ్డలతోటి కులాసాగా గడపలేని ఆ బాధల బందీలు అతనికి అస్సలు నచ్చలేదు. యువరాజా ఫోన్, యువరాజా ఫలానా ఎంగేజ్మెంట్, యువరాజా పార్టీ, యువరాజా ఎస్టేట్ వ్యవహారాలు, యువరాజా కళాకారులు, యువరాజా జీతాలు, మరమ్మతులు, ఫ్యాక్టరీ అంటూ ప్రాణాలు తోడేస్తున్నారు. ఆసుపత్రి మూటపడ్డం ఖాయం అనిపించేసింది ఆ క్షణాన. ఎందుకు వచ్చింది జీవితం రా బాబు అనిపించింది ఒక్కరోజుకే. వైష్ణవికి అలాగే అనిపించింది. భర్తకి తలకి నూనె రాయాలన్నా, వీపుకి సోపు రాయాలన్నా, టిఫిను కాఫీలు ఇవ్వాలన్నా చుట్టూ 25 మంది, తొందర ఫోన్లు, ఊపిరాడినట్టుగా అనిపించింది. నవ్యని ఒళ్ళో వేసుకుని తన గదిలో బందీ అయిపోయింది. ఏ రాత్రో భర్త దర్శనం, అది నిద్రపోతూ ఎందుకు వచ్చినటువంటి జీవితం. స్వేచ్ఛ, సుఖము, శాంతి లేనప్పుడు ఎంత ఉంటే ఉపయోగం ఏమిటి? బామ్మగారికి అలాగే అనిపించింది. ఎవరో ఒకరు రావటం, కాపీలు, ఫోన్లు, భోంచేనివ్వరు, ఆసుపత్రికి వెళ్ళనివ్వరు, బామ్మగారికి కనబడనివ్వరు, ఇక భార్య బిడ్డలను అసలు చూడనివ్వరు, ఇక బంధువుల సంగతికి అవకాశం ఎక్కడ? ఇంచుమించు 20 ఏళ్ళు కలిసి బతికినటువంటి తన నుంచి తన మనవాణ్ణి వేరు చేసినటువంటి ఈ జీవితం ఎందుకు వచ్చిందిలే అనిపించింది. చూడండి, ఇన్నాళ్ళు మీరు మీ బాధ్యతలు చూసుకున్నట్టుగానే ఇంకో 15 రోజులు చూడండి. నేను ఫోన్ చేసేసరికి పలికేలాగా మీరు ఉంటే చాలు, తర్వాత ఏం చేయాలో ఆలోచన చెప్తాను. నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాను, అంతవరకు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి, వెళ్ళండి అని అందరినీ పంపించి తాతగారైనటువంటి విశ్వనాథరాయని మనసులోనే మెచ్చుకుంటూ
ఎంత ఓపికో దీక్షో సహనమో ఈ బాధర మందులు ఎంత హాయిగా నిర్వర్తించాడు. తన వాళ్లకు అంత మూటగట్టి ఇవ్వాలన్న స్వార్థంతో చాదస్తంతో పట్టుదలతో మమకార పాశానికి లొంగి వ్యామోహబద్ధుడై నుచ్చుని కొని తెచ్చుకున్నాడు. మనిషికి అవసరాన్ని మించినటువంటి ఐశ్వర్యం హానిని కలిగిస్తుంది అనే సత్యం మర్చిపోతే ఎలాగా అనుకుంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు విశ్వేంద్ర. అతనిలో రకరకాల ఆలోచనలు ముసురుకుంటూ ఉన్నాయి. గుడిలో సత్యనారాయణ వ్రతం రెండు జంటలు కూర్చుని జరిపించుకున్నారు. వైష్ణవి విశ్వేంద్రులు విద్యా ప్రమోదులు సత్యనారాయణ వ్రతం అయ్యాక వెళ్ళమనేటటువంటి బామగారి ఆదేశంతో వైష్ణవి ఫ్రెండ్స్ కూడా ఉండిపోయారు. సత్యనారాయణ వ్రతానికి రమ్మనమని బామ్మగారు పిలిస్తే ఒంట్లో బాగలేదు మీరు వెళ్ళి జరిపించుకుండండి అన్నారు కాత్యాయని పరాత్పరాలు. బామ్మగారి మొహంలో రంగులు మారాయి. బయటకు వచ్చేసరికి పూలరథంలా అలంకృతమై ఉంది విశ్వేంద్ర కారు. విద్య కారు మాత్రం ఏ అలంకరణ లేకుండా దర్శనమిచ్చింది. రెండు జంటల్ని అందంగా అలంకరించినటువంటి కారులో కూర్చోబెట్టింది బామ్మగారు. విద్యా ప్రమోద్ల కోరిక మీద వాళ్ళని హనీమూన్కి ఊటీ పంపించాలని ఏర్పాటు చేశాడు విశ్వేంద్ర. ఆ సంగతి కార్త్యాయని పరాత్పరాలకు తెలియదు. విద్య కారులో బామ్మగారు వైష్ణవ్ ఫ్రెండ్స్ తోటి అనంత వీరన్నలతోటి బయలుదేరింది. ఇంట్లో వాళ్ళని గమనించే డ్యూటీ గంగమ్మకు అప్పగించింది. జామీన్ మీద విడుదలయ్యి గజపతి రాయి కామేశంతో రామాపురం బయలుదేరి వస్తూ ఉన్నాడు కక్ష తీర్చుకోవాలని. మహేష్ తన అనుచరులతోటి దివాణాన్ని పరిశీలించి వైష్ణవిని ఎత్తుకుపోవటానికి మార్గం వెతకాలని బయలుదేరాడు. రెండు వైపులా మృత్యు సిద్ధంగా ఉంటుందని ఊహించని విశ్వేంద్ర రెండు వైపులా పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకైనా మంచిదని పెట్టుకున్నాడు. కానీ అతనికి తెలియకుండా మృత్యు మూడో వైపు నుంచి నోరు తెరుచుకుని కూర్చుందని మాత్రం విశ్వేంద్రకు తెలియలేదు. చూచాయిగా గ్రహించినటువంటి బామ్మగారు వైష్ణవి ఫ్రెండ్స్ మాత్రం సత్యనారాయణమూర్తిని ప్రార్థించారు రక్తపాతం కాకుండా కాపాడమంటూ. కానీ ఆయువు తీరాక ఉండలేరు కదా. ఇదేమీ తెలియని రెండు జంటలు సత్యదేవుని మనసారా ప్రార్థించి వ్రతాన్ని పూర్తి చేసుకున్నారు. నవ్యకు బారసాల చేసుకుని నవ్యలక్ష్మి అని నామకరణం చేశారు బామ్మగారి ఆదేశంతో. వేరే ట్యాక్సీలో అడ్డదాన్న ఆ గుడికి వచ్చినటువంటి కార్త్యాయని కామిసాలు అందంగా అలంకరింపబడినటువంటి కారులో పూల గుత్తితో టైం బాంబు ఫిక్స్ చేసి పెట్టి దూరంగా ట్యాక్సీలో కూర్చుని వినోదంగా చూస్తూ ఉన్నారు. వచ్చిన బ్రాహ్మణ్యాన్ని సంభావనలను ఇచ్చి వచ్చినటువంటి విశ్వేంద్ర పూలకాన్ని ఎక్కబోతూ ఉంటే వారిచ్చినటువంటి బామ్మగారు, విసు నువ్వు పాత పెళ్లి కొడుకువి, పైగా యువరాజువి, నీకు నీ పరివారానికి అదిగో జమీందారీ ఫాయిలో గుర్రపు కూర్చుని తెప్పించాను. మీ దంపతులు వీరన్న దంపతులు దానిలో రండి. కొత్తగా హనీమూన్కి వెళ్ళబోతున్నటువంటి జంట కాబట్టి విద్యా ప్రమోదులు ఆ పూల కారులో వెళ్ళటం భావ్యం. నేను నీ చెల్లెళ్ళు అంటే వైష్ణవ్ ఫ్రెండ్స్ విద్య కారులో వస్తాం అంది భారం భగవంతునికి అప్పగించి. ఆవిడ ఆదేశాన్ని శిరసా వహించినటువంటి విశ్వేంద్ర విద్యా ప్రమోదుల్ని ఆ కారులో కూర్చోబెట్టి డోర్ వేసి చేయి ఊపాడు. ముందు పూలరథం లాంటి కారు బయలుదేరింది. తర్వాత గుర్రపు కోచులో భార్య బిడ్డలతోటి విశ్వేంద్ర బయలుదేరాడు. ఆ వెనక బామ్మగారి కారు అనుసరించింది. బైనాకులర్స్లో కనుల విందుగా చూస్తూ ఉన్నటువంటి కాత్యాయని పరాత్పరాలకు పక్కలో పిడుగుపడినంత బాధగా అనిపించింది. విశ్వేంద్ర విద్యా ప్రమోదుల్ని ఆ కారులో ఎక్కించటం, వెంటనే కూతుర్ని రక్షించుకోవాలని అడ్డదోవకుండా పరుగులు ఉరకలతోటి బయలుదేరారు వారు. పూల కారులో వస్తూ ఉన్నది వైష్ణవి విశ్వేంద్రలనుకుని ఓవైపు నుంచి మహేష్ మాఫియాతోటి అటాక్ చేయాలని వచ్చాడు. మరోవైపు నుంచి తన సిబ్బందితోటి గజపతి రాయి కామేశంతో విశ్వేంద్రను చంపి పగ తీర్చుకుని వైష్ణవిని ఎత్తుకుపోవాలని వచ్చిపడ్డాడు. సరిగ్గా శివాలయం దగ్గరకు వచ్చాక విద్యకారు రైల్వే స్టేషన్ వైపు సాగితే విశ్వేంద్ర బామ్మలు రామాపురం వెళ్లాలని రోడ్లు మారారు. అంతే, విద్యకారుని ఓవైపు నుంచి మహేష్ కారు వచ్చి ఆపేస్తే మరోవైపు నుంచి గజపతి రాయి కారు వచ్చి ఆపేసింది. కలవరంతో కారు ఆపి డ్రైవర్ దిగి పారిపోవటంతో విద్యా ప్రమోదులు కూడా రెండు డోర్లు తెరుచుకుని కారు నుంచి ఉరికి పల్లంలోనికి దొల్లిపోయారు. సరిగ్గా అదే సమయానికి పెద్ద విస్ఫోటనంతో బాంబు పేలిపోయింది. పూలరథంలా అలంకృతమై ఉన్నటువంటి కారుతో పాటుగా గజపతి కారు మహేష్ కారు కూడా ఏదో రాక్షస హస్తం పట్టి విసిరేసినట్టుగా గాలిలోనికి లేచి పటేలమంటూ పగిలిపోయాయి. ఆ రెండు కాళ్ళ నిండా ఉన్నటువంటి శత్రువులు హాహాకారాలతోటి శరీరాలు పేలిపోగా శవాలుగా మారి రోడ్డు మీదకి అడ్డదిడ్డంగా పడిపోయారు. ఆ విస్ఫోటం, పేలుళ్ళు, హాహాకారాలు, వేయి మెరుపులు వెలిగినంత కాంతి, మంటలు, శవాలు కాలుతున్నటువంటి వాసనతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోతూ ఉండిపోయింది. ఆ శబ్దాలకు గుర్రపు కూచ ఆపించి పరుగెత్తి వచ్చినటువంటి వైష్ణవి విశ్వేంద్రులు బామ్మ స్నేహ బృందాలు నిర్ఘాంతపోయారు. ట్యాక్సీలో వచ్చేసినటువంటి కాత్యాయని పరాత్పరాలు కారు దిగి పరిగెత్తి వెళ్ళి అమ్మ విద్య
అప్పుడే నీకు నూరేళ్ళు నిండిపోయాయి తల్లి అంటూ గుండెలు బాదుకుంటూ ఏడవడం మొదలుపెట్టారు. ఇంతలో పోలీస్ పటాలం వచ్చేసింది. ప్రమాదం జరిగినటువంటి ప్రదేశానికి హడావిడిగా ఆ పోలీసులు విశ్వేంద్ర ఆశ్చర్యచకితులయ్యే విధంగా ఏడుస్తున్నటువంటి కాత్యాయిని కూతురు చచ్చిపోయిందనే దుఃఖంతో హార్ట్ ఫెయిలే ప్రాణాలను వదిలేసింది అక్కడికక్కడే. అది చూసి పిచ్చిగా నవ్వుతూ తలబాదుకుంటూ రోడ్డు మీద దొల్లుతూ నేనే విశ్వేంద్రను చంపాలని బాంబు పెట్టి నిన్ను చంపుకున్నానే తల్లి, నన్ను ఈ పనికి పురిగొల్పినటువంటి మీ అమ్మ కూడా చచ్చిపోయింది, ఇంకా నేనెందుకు పోలీసుల చేతుల్లో చావడం, నీతోనే నేను వచ్చేస్తాను అంటూ పరిగెత్తి వెళ్ళి కాళ్ళు అంటుకుని శవాలు కాలుతూ ఉన్నటువంటి మంటల్లో దూకేశాడు. అతని శరీరం కూడా ప్రీతిగా ఆరగించేశాడు అగ్నిదేవుడు. పోలీసులు రంగంలోని దిగి పరాత్పరాన్ని రక్షించేసరికి 3 వంతులు కాలిపోయినటువంటి దేహంతో దొరికారాయన. అగ్నిమాపక దళం వచ్చి మంటలార్పి శతగాత్రుల్ని అంబులెన్స్లో తరలించారు. విద్యా ప్రమోదులిద్దరూ క్షేమంగా రావడంతో వైష్ణవి విద్యను, ప్రమోద్ని విశ్వేంద్ర ఆత్రంగా అక్కున చేర్చుకుని పోలీసుల దగ్గర సెలవు తీసుకుని ఇంటికి తలపోయారు క్షేమంగా. ధర్మో రక్షతి రక్షిత అన్నటువంటి విశ్వేంద్ర మాటల్లోని ఆర్యోక్తిలో ఉన్నటువంటి పవిత్రత గుర్తించి శిరస ఆ ధర్మదేవతకు అంజలి ఘటించింది వైష్ణవి భర్తతో వెళుతూ. ఆసుపత్రిలో 3 చావులు వెంట వెంటనే కళ్ళ చూశారు కొత్త దంపతులు. పరాత్పరం కోసం శ్రీవిద్య ప్రమోదులకి సాయంగా వెళ్ళారు వైష్ణవి విశ్వేంద్రలు. మాంసముద్ధంగా మారినటువంటి శరీరంతో నరకయాతన అంతా పడుతూ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు పరాత్పరం. తనే వైష్ణవి విశ్వేంద్రలను చంపాలని ప్లాన్ చేసి భార్యతో ఆలోచించి టైం బాంబు పూలరథంలా అలంకరించినటువంటి కారులో పెట్టానని, ఆ కారులో తన కూతురు బయలుదేరడంతో కూతుర్ని రక్షించుకోవాలనే ఆత్రంతో భార్యతో పాటు తను వచ్చానని, అప్పటికే కారు పేలిపోవడంతో కూతురు చనిపోయిందనుకుని భార్య హార్ట్ ఫెయిలే చనిపోయిందని, తను ఎవరి కోసము తయారు చేసినటువంటి ముచ్చువు తననే బలిగొందని, ఆ టైం బాంబు ఎక్కడైనా కొన్నారా లేక ఎవరైనా ఇచ్చారా అని పోలీసుల ప్రశ్నకు అడగగా మహేష్ తల్లి కామేశ్వరి ఇచ్చిందని చెప్పాడు. విద్య తండ్రికి కనిపించి నేను క్షేమంగానే ఉన్నానన్నా, ఆ ప్రమాదం నుంచి నేను ప్రమోదు కూడా తప్పించుకున్నాం. నిస్వార్థ స్నేహశీలైనటువంటి వైష్ణవిని బావతో కలిపి మేము చేసినటువంటి పుణ్యానికి ఆ సత్యదేవుడు మమ్మల్ని వెంటుక వాసి తేడాతో ఉచ్చుముఖం నుంచి కాపాడి పునర్జీవితాన్ని ప్రసాదించాడు అంది విద్య ఏడుస్తూ. నాయనా విశ్వ, నేను నీకు తలపెట్టినటువంటి అపకారానికి సహృదయంతో క్షమించి నా బిడ్డను రక్షించరా, దాన్ని నీ చేతిలో పెట్టి నేను వెళ్ళిపోతున్నాను. ఏది ఆ వైష్ణవుని ఇలా రమ్మను అన్నాడు ఏడుస్తూ. విశ్వేంద్ర వైష్ణవి భుజం చుట్టూ చేయి వేసి ఆయన ముందు నిలబెట్టాడు. అమ్మా వైష్ణవి, నీ త్యాగం, నీ ఔదార్యం, నీ సహృదయం చివరి వరకు విద్యకే విశ్వేంద్రను తగ్గించాలని చేసినటువంటి తపస్సు అర్థం చేసుకోలేక నేను నీకు తలపెట్టినటువంటి కీడుకి నేనే బలైపోయానమ్మా, నన్ను క్షమించు తల్లి. నా పశ్చాత్తాపం నన్ను పునీతుణ్ణి చేస్తే నీ కడుపున కొడుకునే పుట్టి ప్రాయశ్చిత్తాన్ని చేసుకుంటాను తల్లి సెలవు అంటూ ప్రాణాలను వదిలేశాడు పరాత్పరం. నర్సు ముఖం మీదకు గుడ్డ లాగేటంతో భోరుమనే విద్యను పట్టుకుని బయటకు తీసుకుని వెళ్ళిపోయారు వైష్ణవి విశ్వేంద్రలు. బయట కూర్చుని వైష్ణవి కథ అంతా పత్రికా విలేకరులకు చెప్పేస్తూ ఉన్నారు వైష్ణవ్ ఫ్రెండ్స్. సరళకి ఆమె తండ్రి కామేశం శవానికి అప్పజిచ్చారు. కామేశం మహేష్ వెంట వచ్చినటువంటి మాఫియా గ్యాంగ్ సభ్యులు 4, గజపతిరాయ్ వెంట వచ్చినటువంటి 4 రౌడీలు కూడా అక్కడే ఆ స్పాట్లోనే బాంబుతో పాటుగా పేలి మరణించారు. కాలు దిగేసి రాబోతున్నటువంటి గజపతి మహేష్లు కాలు పేరు వచ్చి మీద పట్టడంతో శరీరంలో చాలా పార్ట్లు పోగొట్టుకుని కదిలే స్థితిని చైతన్యాన్ని కోల్పోయి అంబులెన్స్లో ఆసుపత్రికి చేరి పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చి తాము చేసినటువంటి నేరాలను అంగీకరించారు. మహేష్ తను తన తల్లి కామేశ్వరి కలిసి వైష్ణవికి తలపెట్టినటువంటి ఘాతుకాన్ని గురించి చెప్పి క్షమాపణలు కోరుతూ చనిపోయాడు. గజపతి కోమాలోనికి పోయి 10 రోజులకు చనిపోయాడు. విశ్వేంద్ర ఇచ్చినటువంటి కంప్లైంట్, మహేష్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, పరాత్పరం తనకు టైం బాంబు ఇచ్చింది కామేశ్వరే అని చెప్పడంతో పోలీసులు కామేశ్వరి పరాంకుశాలను అరెస్ట్ చేసి లాకప్లో లాఠీ చార్జ్ చేసి నిజాలు రాబడుతూ ఉండగా మాఫియా గ్యాంగ్ కల్పించుకుని కామేశ్వరి సంవత్సరంగా మహేష్తో పాటుగా మాఫియాలో సభ్యత్వం తీసుకున్న కారణంగా తమ రహస్యాలు ఎక్కడ చెప్పేస్తుందో అనేటటువంటి భయంతో స్కూటర్ మీద ఓ అగంతకుణ్ణి పంపి అతని చేత పోలీస్ స్టేషన్ మీద ఒక బాంబును పరిచింది. ఆ దాడిలో కామేశ్వరి పరాంకుశాలే కాక ప్రశ్నిస్తూ ఉన్నటువంటి అధికారులు పోలీసులు మొత్తం 10 మంది స్టేషన్తో పాటుగా పేలి శవాలైపోయారు. సెటిల్ సెషన్ లేకుండా తమను రక్షించినటువంటి సత్యదేవుని మరోసారి ప్రార్థించారు వైష్ణవి విశ్వేంద్రలు. సరళ తండ్రి కామేశానికి పూర్తిగా దహనం చేశాక స్నేహితురాళ్ళు 3 కుటుంబాలని తనే ఆదుకున్నది వైష్ణవి.
విశ్వేంద్ర వైష్ణవితోటి ఆలోచించి రామపురం జమీందారుగా తనకి వేలుగా సంక్రమించినటువంటి తోటలు చేలు ఎస్టేట్ కూడా అన్నింటితోనూ తలా వంద తనకి కేటాయించుకుని మిగిలిన వాటిని ప్రభుత్వానికి అప్పగించేసి దాని ద్వారా ధర్మకార్యాలు నెరవేరేటట్లుగా చూసుకున్నాడు. ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వ్యవహారం అంతా వైష్ణవ్కి అప్పగించి తను డాక్టర్గా పేద సాధకులకు ఉచిత వైద్యాన్ని చేస్తూ దానికి తనకి సంక్రమించినటువంటి 50 కోట్ల మీద వచ్చేటటువంటి వడ్డీని వినియోగించడం మొదలుపెట్టాడు. ప్రమోద్ 100 ఎకరాల ఎస్టేట్కి 100 వందగా మిగిలినటువంటి తోటలకు చేలకు మొత్తం 500లకు దివాన్గా బాధ్యతను స్వీకరించాడు. ఇక విద్య సరళ వాగ్దేవి రాజత అంతా బడుగు వర్గాల కోసం విశ్వేంద్ర కేటాయించినటువంటి మిగిలినటువంటి వాటిని పేద సాధకులకు పంచేటటువంటి అధికారులుగా మారారు. వైష్ణవి ఇల్లు అనాథ శరణాలయంగా మారిపోయింది. విద్య ఇంట్లో విద్యా ప్రమోదులు కాపురం ఉంటూ విశ్వేంద్ర అప్పగించినటువంటి బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉన్నారు. విద్యతో పాటుగా వైష్ణవ ఫ్రెండ్స్ నలుగురిని తన స్వంత చెల్లెళ్లలా భావిస్తూ అందరికీ తలలో నానుకలాగా మారారు. గంగమ్మ సూర్యలు తమకు ఏమీ వద్దనటంతో వాళ్లను బామకు సేవకులుగా ఉండమన్నాడు. వంట మనిషిగా రమణమ్మ, పని మనిషి శేషమ్మ, తోటమాలి గౌరయ్య, కార్ డ్రైవర్స్ నరసింహం అనేటటువంటి కొత్త పని వాళ్లను ఇంట్లోకి పనికి కుదిరారు. నమ్మకంగా సేవిస్తే యజమానులు ఏ విధంగా ఆదరిస్తారో ఆ నలుగురికి అనంత వీరన్నలు ఆదర్శంగా మారారు. వైష్ణవికి కొడుకు, విద్యకు కూతురు పుట్టారు. ఇద్దరికీ ఒక్కసారే బాలశాలను జరిపించి పేర్లు పెట్టారు. సిరి అంటే లక్ష్మీదేవి కాబట్టి సిరీష్ అని విశ్వేంద్ర తన కొడుక్కి నామకరణం కింద రాసి బామ్మగారికి ఇచ్చి ముద్దు ముచ్చట్లను తీరుస్తూ మనసు దీర ఆ మునిమనవడితో పొద్దుపుచ్చడమే బామ్మగారి పని అయినట్టుగా తయారైపారు. విద్యా కూతురికి ఆహ్లాద అని పేరు పెట్టింది. వైష్ణవి చిన్నప్పుడే గాక ఎంత వయసు వచ్చినా తన ప్రాణం లాంటి స్నేహితురాళ్లతోటి కలిసి జీవిస్తూ వాళ్లకు పెళ్లిళ్ళు చేయించి పెద్దరికాన్ని వహించింది. ఒకప్పటి ఆ అల్లరి పిల్ల ఈ వైష్ణవేనా అని అంతా బుగ్గలు నొక్కునే విధంగా పారిశ్రామికవేత్తలకు బోర్డు డైరెక్టర్గా మారింది. ఆమె దర్శనం కోసం భర్త, పిల్లలు, బామ్మగారు కూడా పడిగాపులు పడేటటువంటి లెవెల్లోకి మెయింటైన్ చేస్తూ విశ్వేంద్రకు ఆరాధ్య దేవతగా మారి అతని సహచర్యంలో తన జీవితాన్ని పునీతం చేసుకుంది వైష్ణవి. కథ ఇంతటితో సమాప్తమండి. మరొక కథతో మళ్ళీ మేము ఉంటాను. నమస్తే.